వారిని నా కొరకు మీరు అనుభవించినారు. Rudra Tanaya Veera Brahmam Rudra Tanaya Veera Brahmam
అరగు తిమ్మపై కొంత అరగు కూర్చుండగా నిత్యము వచ్చిన సాధుమూర్తి ఇతడే కావచ్చు, నేను ఇతని ఏమని వదిలేను. కానగనైతిని జన్మము శ్రీమన్ నారాయణుడు ఇతడే. నన్ను రోగం వచ్చుతున్నాను, నన్ను రోగం వచ్చుతున్నాను నారాయణ రామనాథుడు ఇతడే. ఇతని ఏమని ఇతని సేవలు అయిపోని సావధాన స్థితులై భావరూపుని ధ్యానించుకోవాలి. భావరూపుని ధ్యానించటం వలన నేను ఏమని Yeah.
జనక నేను ఆ సన్యాసిని జనక నేను ఆ సన్యాసిని చేసుకున్నదని ఇతరులను ఇంతకు ముందే తెలిసి కదా ఎక్కడో తిప్పుమాలిన ముసలి వాళ్ళని
చేసుకొనిచున్నాడు అతనికి ఆ సన్యాసికి నేను ఇవ్వను తల్లి. అతడు భిక్షమెంత కోరుడు, పరాత్పరుడు, పరాత్పరుడు.
కన్నమాలండి పోలేరా మగ్గుమరాజు చూడు మరి గడు వస్తుంది
సుళ్ళలా ఇప్పుడు ఎవరాగా ఇంకా దేవాలయం అయితే ఈ బ్రహ్మం గారిని ఎవరు మనకు అనుమానపడి అయితే ఆయన ఏం చేశాడంటే నువ్వు ఇంటికో రూపాయి ఇంటికో సరి బియ్యం ఇవ్వని చెంద ఎక్కువ తోలింది కదా అది కథ చెప్పినా కదా అయితే అయితే ఆయన ఏం చేసిండే బ్రహ్మంగా నా ఇంకా ఏం ఇవ్వాలి ఉంకాయలు బెంకాయలు నేను ఏమి ఇయ్యో చెప్పుకోవాలి అంటే ఇక చాకడ ఎక్కడి వచ్చి వీరంగ కాలం ఉంటాడు స్వామి నేను ఎవరు అనుకుంటాము మహానుభావుడు శ్రీమన్నారాయణుడు మా కాలజ్ఞానం బోధించి నేను తెలవక ముందు చెందడము అని చెప్పి ఇవన్నీ కదిమాలారెడ్డి ఏడుకున్నాడు ఏడుకుంటే సరే వచ్చింది ఆయన నేను చెప్పి అని కొంత కాలజ్ఞానం బోధించాడు ఎవరికి కందిమాలారెడ్డి కందిమాలారెడ్డి బోధించగా పూర్వం ఏమైంది ఎప్పుడు పూర్వం మన నిన్న రాదు విష్ణుమూర్తి తోటి మొదలుపెట్టుకుంటే ఏమన్నాడు నేను శివకోటయ్య గర్భంలో నేను ఉంటాను నీవు శివకోటయ్య గర్భంలో అప్పుడు కలిగిందో మనం విగ్రహం దక్కుతుందామని చెప్పిందా ఇన్నప్పుడు అయితే అదే తల్లిదండ్రులు పిచ్చెట్టుకుంటాడు ఏం గతి లేదు తిరిగి గుడి చూసుకుంటాడు నాకు ఎట్టింది నేను రాజ్యం పద్దెనిమిది కొంచెం పెంచి ఈ పోయి పాఠశాల అయితే ఈమెంటది నాయనాన్ని ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా నేను మా ప్రభావం తీసి మాట్లాడేసి నా వీరన్న ఎవరు వీరన్న అంటే ఎవరు బ్రహ్మం గారు కొండపై కొండ వాణాన్ని ఆమె పొద్దుగా లేచి వచ్చి చూసేవారు కదా అనుకున్నాడు అదే నా కళ్ళు వచ్చిన మహానుభావుడు తోడే కదా అనుకున్నది అనుకుని అప్పుడు తల్లిదండ్రులు చెప్తుంది అమ్మా నాయన మా నిన్నేం అనుకున్నాడు అతడు ఎవరో గాడు ఆయన మహానుభావుడు నారాయణుడు మన దేశాన్ని మన కలియుగాన్ని ఇది నమ్ముతాను కదా అని అది తీసుకొచ్చు వాడు ఎక్కిన పుట్టలు తీసుకొని చక్కగా వెళ్ళిపోయింది ఎవరు తమ్ముడు అయితే ఆ ప్రభావం తీసుకొని ఇంటి మీద కట్టేసి మరి కట్టేసి అన్న బయటకి వెళ్ళాలంటే ఈ బయటకి వెళ్ళింది అన్న బయటపడి తమ్ముడు పత్రం ఈమె పెట్టుకోండి.
Thank you.
Thank you.
కుమారుడు సత్యము నాకు చెప్పేది ఒకటి చేసేదొకటి వచ్చినది నన్ను చెత్తపడుతుందమ్మా. ఏమండి అట్లంటున్నారు? ఆ రోజు నుండి అన్నం లేక జ్వరం చేయి పడి ఉన్నాడు. మందులు తీవలేదు. అయ్యా నారాయణ, అయ్యా నారాయణ, ఇందాకే Okay.
నా వర్షను కాపాడండి. నేను అసత్యం చేసిన దాన్ని నీ కట్టం నీ కట్టంను సరిపెడతాను. అంటే మీ కాలుతున్నాను. ఓ ఎక్కడమ్మా, ఓ ఎక్కడమ్మా, ఏం మాట్లాడుతున్నావు? దాని తాపము నేను పోతున్నాను. అయ్యో
వైద్యనారాయణ వెళ్ళిపోను. అయ్యో వైద్యుడు ఎంత పని చేసి బాగా